వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి వంద రోజులు పూర్తయింది వంద రోజుల పాలనలో అనుకున్నవన్నీ సాధించగలిగారా వాళ్ళంతటి వాళ్లే వంద రోజుల టార్గెట్ పెట్టుకున్న తర్వాత అవన్నీ పూర్తి చేయగలిగారా ఓవరాల్ గా వంద రోజుల పాలన అనేది ఎలా ఉంది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు వంద రోజుల పాలన మీద మార్కులు వెయ్యాలి ముప్పై పాస్ కాలేదు ఎందుకు పాస్ కాలేదు అంటే జనరల్ గా ఒక మార్పు వచ్చాక అది పదేళ్ల తర్వాత మార్పు వచ్చింది అంటే ప్రజల ఆస్పిరేషన్ చాలా ఉచ్చ స్థాయిలో ఉంటాయి ఎందుకంటే పదేళ్ళు చూసాము మనకు అనుకున్నట్టుగా ఆ టిఆర్ఎస్ పాలన లేదు కాబట్టి మార్చుకోవాలి ఎక్కడైతే బలంగా టిఆర్ఎస్ కు వెనకాల ఉన్న జనం ఉన్నారో ఆ బలమైన జనమే మార్చుకున్నారు మార్చుకున్నప్పుడు సహజంగానే కొత్త ప్రభుత్వం నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు పక్క పెడితే ఇస్తామన్న హామీలను కూడా నెరవేర్చకపోతే ఎట్లా క్వాలిఫై అవుతాడు ప్రజలు ఆశించినంత మేరకు చేయలేదనేది పక్క పెడదాం కనీసం వీళ్ళు చెప్పినంత మేరకైనా చేయగలిగారా ఒకవేళ ప్రజలు ఆశించింది చేయలేక వీళ్ళు చెప్పింది చేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు మనం బట్ అది కూడా ఫెయిల్ అయినాక ఇంకా ఇరవై ఐదు ముప్పై శాతం కంటే ఏం లేదు కదా వాస్తవంగా ఆరు గ్యారెంటీలు అని ఏవైతే చెప్పారో వంద రోజుల్లో అమలు చేస్తామని వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఇచ్చిన ఆరు చూపెడుతున్నాడు అవి ఆరు ఆరు గ్యారంటీలు కాదు అవి అందులో ఒక్కదానిలోనే పదమూడు ఉంటే ఆ పదమూడులో కూడా రెండు అంశాలు ఇచ్చి ఆ రెండింటిని వేరు వేరే చూపెడుతున్నారు అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటారా లేకుంటే ఏందో తెలియదు బట్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైపోయాడు దానికి కేసీఆర్ కారణం అని చెప్పి ఖజానా ఖాళీ చేశాడు లంక బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఉన్నాయని ఇట్లాంటి మాటలు మాట్లాడాడు ఏ గవర్నమెంట్లోనైనా డబ్బు నిల్వ ఉండదు ఫస్ట్ వీక్లో ట్యాక్సెస్ డబ్బు అంతా వస్తూ ఉంటుంది మంత్ ఎండ్ దాకా వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు మళ్ళీ ఫస్ట్ వస్తే జీరోనే ఉంటుంది కాబట్టి ఒక అవగాహన లేదు ఆర్థిక పరిస్థితి మీద వచ్చిన తర్వాతనైనా అవగాహన ఏర్పాటు చేసుకోవాలి మూడు నెలల సమయం ఆ పరిస్థితిని అంతా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి కొంత సమయం కావాలని అడగాలి కానీ ఆయన ఖచ్చితంగా నేను వంద రోజుల్లో అమలు చేస్తాను ఏమీ చేయలేదు ఎక్కువగా వాయిదాలు వేసే స్కీమ్సే ఆయన అమలు చేశాడు ఉదాహరణకు ఆర్టీసీ వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్టీసీకి ఎలక్ట్రిసిటీ బిల్లులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు అవి కూడా అందరికీ రాలేదు లబ్ధిదారులకు అందరికీ ఆ రెండు వందల యూనిట్లు కాల్చిన వాళ్ళకు జీరో బిల్లు వచ్చిందా అంటే కనీసం ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ కూడా రాలేదు విలేజ్లలో రైతు బంధు ఎకరాలకు కూడా పూర్తిగా అందరికి వచ్చినట్టు లేదు నమ్ముదాం రెండు ఎకరాల వరకు ఇచ్చారని నమ్ముదాం బట్ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వాళ్ళంతా వాళ్ళ లోపల ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది మాకు కేసీఆర్ ఉంటే వెంటనే వచ్చేది పోనీ ఆ ఎలక్షన్ టైంలో కనుక వీళ్ళు స్టే తీసుకురాకపోతే వెంటనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వచ్చి ఆ మనీ అంతా డైవర్ట్ చేశాడు ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా వచ్చాయి ఇంకో పక్కన దాదాపు ఐదేళ్ల నుంచి కాళేశ్వరము రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్లో ప్రారంభమైన తర్వాత కేసీఆర్ దిగిపోయేదాకా ఎన్నాడు సాగునీటికి ఎక్కడ కొరత రాలే అవసరానికి మించిన ఏరియాకు సాగునీరు ఇచ్చారు యాసంగి పంటలు ఒక పది ఇరవై లక్షల ఎకరాల కంటే ఎక్కువ పోయేది అటువంటిది యాభై లక్షల ఎకరాలు దాటించాడు అలవాటు కొద్ది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మనం యాసంగి పంటలు పండించుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ నాట్లు వేసుకున్నారు పడింది వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడది మామూలుగా పడలేదు ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టు వచ్చినట్టు ఎక్కడ కనబడుతుందంటే యాసంగి పంటలు వేసుకునేది మనకు డిసెంబర్ జనవరి ఆ ప్రాంతం అప్పటికే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత నీళ్లు రావు అనే సంగతి ఆయనకు బాగా తెలుసు రావద్దని కూడా అనుకున్నాడు ఆయన మేము మేడుగడ్డను అట్లాగే ఉంచి కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయకుండా ఉండాలి అని అనుకున్నాడు అనుకున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడానికి ముందే ప్రజలకు అప్పీల్ చేయాలి ఈసారి కాళేశ్వరం నీళ్ళు మేడుగడ్డ నుంచి తోడే పరిస్థితి లేదు కాబట్టి మీరు తొందరపడే ఎవరు కూడా నాట్లు వేసుకోకండి క్రాప్ హాలిడే ఇవ్వండి ఇంకా కొంత అంచనాకు రావడానికి ఒక పది నిమిషాలలో ఇరిగేషన్ అధికారులు ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్తారు అవి పెద్ద మార్పులేం జరగవు ఎందుకంటే వర్షాలు పడవు మనది నైరుతి ఋతుపవనాలు ఈ డిసెంబర్లో వర్షాలు పడేది ఈశాన్య ఋతుపవనాలు కాబట్టి మనకు రావు వర్షాలు రావు కొన్ని తుఫాన్లను నమ్ముకుందామంటే అక్టోబర్ నవంబర్లో వస్తాయి తుఫాన్లు అవి రావు ఎక్కడి నుంచి నీళ్ళు రావని తెలుసు తెలిసినప్పుడు ఈ ఈ చెరువులలో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వీటి కింద నాట్లు వేయకండి ఒకవేళ వేయాల్సి వస్తే ఆ పక్కన మొదలున్న ఒక గ్రామము రెండు గ్రామాల వాళ్ళకు అవకాశం ఇస్తూ టామ్ టామ్ చేయాలి ఊర్లలో ప్రచారం చేయాలి దండోర వేయించాలి తర్వాత బహిరంగ పత్రికల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు కదా ఆయన కూడా అనుభవజ్ఞుడు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఎక్కడ క్రియా ఏమంటారు క్రియాశూన్యత అంటామా నిష్క్రియతత్వం అందామా అసలు ఎక్కడ వీళ్ళు అధికారులతో వ్యవసాయ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టి ముందస్తు చర్యలు తీసుకోకపోగా కనీసము జనవరిలోనైనా ఏ జిల్లాలల్లో ఎక్కడెక్కడ ఎంత నాట్లు పడ్డాయి మరి వీళ్ళకి ఎన్ని నీళ్ళు అవసరం ఆ నీళ్ళు ఇవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అసలు కంప్లీట్గా వదిలేస్తారు రైతాంగాన్ని వాస్తవంగా వీళ్ళకి ఓట్లేసిందంతా రైతాంగమే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్కి ఓటేయలేదు ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన దాఖలాలు లేవు మరి ఏం జవాబుదారి ఉంది వాళ్ళకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశాడు కదా గెలిపించారు కదా ఎంతనమ్మా దాదాపు ఎనభై ఒక మెదక్ వదిలేస్తే ఎనభై స్థానాలల్లో పదిహేను స్థానాలు కూడా టీఆర్ఎస్కి ఇవ్వలేదు అరవై ఐదు స్థానాలు ఏకపక్షంగా బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకు ఎనిమిది ఇచ్చారు వీళ్ళకు ఒక యాభై యాభై ఎనిమిది ఇచ్చారు మరి ఏం కృతజ్ఞత ఉన్నట్టు ఓటేసిన ప్రజల పట్ల వాళ్ళ రైతులు ఎన్ని పో ఎక్కడెక్కడ ఎంత నాటేసుకున్నది నీకు తెలియదు ఎన్ని నీళ్ళు ఇవ్వాలనేది తెలియదు రిజర్వాయర్లలో ఉన్న నీళ్ళనో తెలియదు అవకాశం ఉన్నా నీళ్ళు ఎట్లా తేవాలన్నో తెలుసుకోలేదు ఇప్పుడు ఏమంటారు వానదేవుడి మీదకి నెట్టేస్తున్నారు ఇంకా దుర్మార్గం ఏంటంటే కోవట్ అంటాడు వర్షాలు పడట్లేదు అందుకని ఇవ్వలేదు మేం వర్షాలు ఎప్పుడన్నా మన దగ్గర జనవరిలో ఫిబ్రవరిలో పడతాయా పోనీ ఈ సంవత్సరం ఏమన్నా మరి రెయిన్ఫాల్ తక్కువ ఉందా రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఉన్నప్పుడు వర్షాలు బాగుపడ్డాయి ఇప్పుడు పడట్లేదు అని అన్నాడు ఇది తప్పు తెలంగాణ ప్లానింగ్ సొసైటీ ఒకటి ఉంది తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి చూసినట్టయితే ఏ రోజుకి ఆ రోజు కూడా డీటెయిల్స్ ఉంటాయి అందులో తెలంగాణలో ఎక్కడ వర్షం పడ్డా రోజు పడ్డది కూడా ఒక వన్ అవర్ తర్వాత అప్డేట్ అవుతుంది నిన్నటి వరకు మనం లెక్కలు తీసినట్టయితే ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఉంటే మూడు జిల్లాలలో డిఫిసిట్ రైన్ఫాల్ అది ఒకటి జోగులాంబ రెండోది మహబూబ్ నగర్ మూడవది నల్గొండ ఈ మూడు జిల్లాల్లో పడాల్సిన దానికంటే కొంచెం తక్కువ పడ్డది నార్మల్ కంటే కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ తక్కువ పడ్డది బట్ డిఫిసిట్ ఇరవై నాలుగు జిల్లాల్లో నార్మల్ రైన్ఫాల్ ఆరు జిల్లాలలో ఎక్సెస్ రైన్ఫాల్ ఆరు జిల్లాలు కూడా ఎప్పుడూ డ్రాట్ ఉండే సిద్దిపేట సిరిసిల్ల తర్వాత నిర్మల్ నిజామాబాదు జనగాం ఇట్లాంటి జిల్లాలవి అంటే ఇంత స్పష్టంగా నార్మల్ రెయిన్ఫాల్ కంటే నార్మల్ రెయిన్ఫాల్ ఎయిట్ సెవెంటీ మిల్లీమీటర్స్ మన పడింది తొమ్మిది వందల పదిహేను మిల్లీమీటర్స్ అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఇంకా జూన్ దాకా కూడా ఉంటుంది ఇప్పటికే అది ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది మరి వానదేవుని ఎట్లా బాధ్యున్ని చేద్దాం మనం ఇప్పుడు ఎందుకు అయితే ఒకటి ఏంటంటే చిత్తశుద్ధి లోపం కనబడతా ఉంది అవగాహన లోపం కనబడతా ఉంది అనుభవ రాహిత్యం కనబడతా ఉంది ఓవర్కమ్ కావాలి కదా ఇవాళకి ఇవ్వాల సొల్యూషన్ ఉంది ఇప్పుడు గోదావరిలో మేడిగడ్డ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడానికి వీలు కాదు ఒకవేళ వన్ మంత్ ముందు కనుక అనుకోనున్నా లేకుంటే రోజు అనుకున్నా ఇంకో వన్ మంత్ లోపల లిఫ్ట్ చేయడానికి వీలు చిన్న కాపర్ డ్యామ్ కట్టాలి ఇప్పుడు ఐదు వందల క్యూసెక్లు ఇప్పుడు వస్తున్నది అంటే మొత్తం గోదావరి నదిలో పూర్తిగా నీళ్ళు పోతే ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు రెండు వందల యాభై టీఎంసీలు ఇప్పుడు పోతున్నది ఆఫ్ టీఎంసీ ఈ హాఫ్ టీఎంకి ఆఫ్ టీఎంసీకి మనకు ఆ పక్క నుంచి ఎక్కడైతే పిఎస్ కూలిపోయినాయో అటు పక్క నుంచి కొంత ఫ్లో ఉంది యువతల పక్క నుంచి కూడా కొంత ఫ్లో ఉంది తెలంగాణ బార్డర్ నుంచి అది మహారాష్ట్ర బార్డర్ పిఎస్ కూలింది మహారాష్ట్ర బార్డర్ అటువైపు పోకుండా ఈ తెలంగాణ వైపు నుంచి పోతున్న ప్రవాహాన్ని చిన్న కాపర్ డ్యామ్ కట్టి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది పంపింగ్ స్టేషన్కి మేడిగడ్డకు పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ఊరు దగ్గర ఉంటుంది కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడ చిన్న ఒక పది కిలోమీటర్లు ఇవతలు కానీ లేకుంటే ఐదు కిలోమీటర్లు ఇవతల కానీ చిన్న కాపర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళన్నీ ఒక పంపు రెండు పంపులతోనూ లిఫ్ట్ చేసి సిస్టమ్ రెడీగా ఉంది ఎక్కడ దాకా కొండ సాగర్ దాకా గజ్వల దగ్గర దాకా అంటే కాళేశ్వరం నుంచి బటలు నొక్కుంటొస్తే త్రీ ఫోర్ డేస్లోనో వారం రోజుల్లోనో ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి నీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు ఉంటుంది ఈ విషయాన్ని కనుక వాళ్ళు డిసెంబర్లో రాగానే ఆలోచించుంటే జనవరి కల్లా కాపర్ డ్యామ్ అయిపోయేది ఆ టైంలో రోజుకు ఒకటి రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు కూడా పోయినాయి ఆ నీళ్ళు అన్నిటితో మన ఇవన్నీ నింపుకునే వాళ్ళు అంతకుముందే సిక్స్టీ పర్సెంట్ కంటే ఇవ్వ వాటర్ ఉంది ఆ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఫిల్ చేసుకునేవాళ్ళు రెండవది దేవాదుల దగ్గర అయితే ఇంటాక్ట్ ఉంది కదా దాదాపు ఒక వన్ ఫోర్త్ తెలంగాణకు దేవాదుల నుంచి నీళ్ళు ఇవ్వచ్చు జనగాం దగ్గర దాకా అటు సూర్యపేట ది కూడా కొంత దూరం ఇవ్వచ్చు అంటే మనము ఇదంతా కూడా దేవాదుల ఆయకట్టుకు కూడా చెరువులు నింపొచ్చు బాగుల్లలకు నీళ్లు పోయేటట్టు చేయవచ్చు ఇదంతా సిస్టమ్ రెడీగా ఉంది కానీ లిఫ్ట్ చేయలేదు ఎవ్రీ డే దేవాదుల కార్ నుంచి కూడా నీళ్లు పోతానే ఉంటే సమ్మక్క బ్యారేజ్ ఉంది సమ్మక్క బ్యారేజ్ నీళ్ళు ఆపుతుంది మరి ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి ఏమి ఇబ్బంది వచ్చింది అంటే అల్టిమేట్గా ఏంటంటే అసలు పట్టించుకోలేదు తర్వాత కేసీఆర్ గారు కేఆర్ఎంబి దికు చూడలేదు వాళ్ళు ఎట్లయితే రాయలసీమ వాళ్ళని నీళ్ళను పోతురెడ్ ద్వారా తీసుకుపోతున్నారో అవకాశం ఉన్నప్పుడల్లా నీళ్లను కలోకృతికి లిఫ్ట్ చేశాడు ఆర్డర్స్ కోసం వెయిట్ చేయలేదు ఆయన ఆ నీళ్ళన్నిటిని కూడా ఎక్కడెక్కడ చెరువులు నింపడానికి వాగులు నింపడానికి అందుకే నీళ్ళని నిరంజన రెడ్డి అని పేరు వచ్చింది ఎండాకాలంలో కూడా నీళ్లు అలుగు దునికినాయి ఆ పని ఎందుకు చేయలేకపోయారు నాలుగేళ్ళల్లో ఇది ఒక్కటే వేసేవి చెరువులలో నీళ్ళు లేకపోవడం అంటే అసలు వాళ్ళకు ప్రణాళిక లేదు ఆలోచన లేదు ఇవన్నీ ప్రజల పట్ల ప్రేమ తపన ఉంటే కనీసం ఓటేసినందుకన్నా వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి ఇదంతా వైఫల్యం కిందకే వస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు చేసినాయి మంచి పనులు చేయలేదంటే చేశాడు కొన్ని ఒక హోప్ ఇవ్వగలుగుతున్నాడు ఏంటంటే నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతుందో పదిహేను బీసీ కార్పొరేషన్లకు మేము నియామకాలు చేస్తామని చెప్పారు సరే ఎన్నికల కోసమే ఆ స్టెప్ తీసుకున్నా కూడా తెలంగాణలో అది ఫస్ట్ టైం అన్ని ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలి అని చెప్పి కొంత బీసీలలో అయ్యో పదిహేనులు కేసీఆర్ నుండి కూడా మన కార్పొరేషన్ వేయలేదు ఈయన ఇచ్చిండు అనేది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది తర్వాత కొంత ఈ పథకాలన్నీ ఆయన చెప్పినాయి అంటే ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు కాకపోయినా ఇచ్చిన మేరకు బస్ ప్రయాణం మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు తీర్థయాత్రలకు గుళ్ళకు బాగా ప్రవాహం లాగా జనం పోతూనే ఉన్నారు ఆ మేరకు కొంత ప్లస్ అయినా కూడా మైనస్ ఏమైందంటే ఆటో డ్రైవర్లే ఆగని ఆత్మహత్యలు ప్రతిరోజు ఒకటి రెండు పేపర్లలో మనం చూస్తూనే ఉన్నాం ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారు విజయాలు చాలా స్వల్పంగా ఉన్నాయి బట్ అపజయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటాము బట్ రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ బిగినింగ్ చేయలేదనేది నా ఒపీనియన్ బట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా ఈ తప్పులను ఈ లోపాలను సవరించుకొని ముందు పోయినట్టయితే ఆయన కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఆయనే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపెట్టినా ఆశించిన మేరకు కాంగ్రెస్కి సీట్లు రాకపోయినా ఇవన్నీ కూడా భూతద్ధంలో పెట్టి చూసి ఆయన దించేసే ప్రయత్నం మొదలైంది కాబట్టి ఆయన అస్తిత్వానికి కూడా ముప్పు ఏర్పడి ఆయన మనుగడ కూడా ఒక ప్రమాద సంకేతాలు అనేవి కనబడతా ఉన్నాయి సో ఇప్పుడు అది ఆయనకు ఒక కత్తి మీద సాము లాగానే ఈ పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్కి ఎట్లయితే టిఆర్ఎస్ భవిష్యత్తుకు ఈ ఫలితాలు నిర్దేశిస్తాయో భవిష్యత్తును రేవంత్ రెడ్డి భవిష్యత్తును కూడా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఫలితాలు నిరూపిస్తాయి ఈ మూడేళ్లల్లో కనుక ఆయన ఈ నీళ్ళ సమస్యను కరెంటు సమస్యను పరిష్కరించి ఉండుంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా బాగా పోతున్నది వాళ్ళకి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఒక వన్ అవర్ లోపు కనుక రిస్టోర్ చేయకపోయినట్టయితే సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ వన్ అవర్ అయినా ఎందుకు పోవాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పోలేదు ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి ఈ ఈయన ఈయన మనుగడకి ఈ ఎన్నికలు ఒక పరీక్ష ఆ పరీక్షలో నెగ్గుతారా లేదా చూడాలి నేను మాత్రం ముప్పై ఇస్తాను అయితే తనని తాను ఒక గుంపు మేస్త్రిగా అభివర్ణించుకున్నారు రేవంత్ రెడ్డి ఒక టీం లీడర్ హోదాలో ఆయన తన టీం మెంబర్స్ తో కలిసి ఒక ఆపరేషన్ కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నారని అనిపించిందా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఒక ప్రయత్నం జరుగుతుంది గానీ ఆ వాళ్ళంతా ముదుర్లు బాగా రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ లో కొత్త సీఎం లాంటి పొజిషన్లోకి రావడం కూడా ఆయన ఫస్ట్ టైం కాబట్టి మంత్రిగా కూడా నిన్న చేయలేదు కాబట్టి ఆయన తప్పులు చేసుకుంటూ కొంత సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఆయన లోపల ఆ మెచ్యూరిటీని మేము ఎవరూ చూడట్లేదు బట్ ఉన్నదని వస్తుందని కూడా అనుకోవట్లేదు బట్ కొంత టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడే కదా కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ కాలేనివి ఏం కావమ్మా నీళ్ళ గురించి అవగాహన ఏర్పాటు చేసుకోవడం ఓవర్కమ్ కావచ్చు అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి ఇప్పటికైనా రైతులకు ఏం చేయొచ్చు ఎక్కడైనా పంట నష్టపోతే కొంత బీమా పథకం కానీ కొంత ప్రభుత్వం నుంచి సహకారం అందించడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు భూములను ప్రక్షాళన చేసి ధరణిని మంచిగా చేసుకోవచ్చు ఆ నాలుగు లక్షల ఐదు లక్షల అప్లికేషన్లను పరిష్కారం చేయడానికి ఒకటి రెండు నెలలు చేయొచ్చు దానికి ఏమి కోడ్ అడ్డం రాదు తర్వాత ఇవేవైతున్నాయో ఈ పవర్ సమస్యల విషయంలో కూడా కేసీఆర్ గారు ఎంత ఖర్చైనా చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పవర్ ఎక్కడి నుంచోనే తీసుకొచ్చేవాడు ఇవాళ ఆయన చేసిన గొప్ప పని వల్ల ఒక గ్రిడ్ ఏర్పడ్డది కేసీఆర్ వచ్చేదాకా నార్త్ గ్రిడ్ లేకుండే మనకు సంబంధం లేకుండే సో దేశం అంతటితోనే అనుసంధానం చేశాడు తెలంగాణను ఇవాళ ఎక్కడ ఏ రాష్ట్రంలో పవర్ సర్ప్లైస్ ఉందో తెలుసుకొని ఇక్కడ ఎంత తక్కువ ఉంటే అంత పవర్ అక్కడి నుంచి తీసుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు ఖర్చు పెట్టవచ్చు అప్పులు తీర్చవచ్చు కానీ పవర్ లేకపోతే ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుంది అది రేవంత్ రెడ్డి గమనించాలి ఇటువంటి విషయాలలో ఆయన ఓవర్కమ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి బట్ ఆ దిశగా ఆయన దృష్టి పెట్టాలి ఎంతసేపు రాజకీయమే కాకుండా రాజకీయానికి ఒక గంట రెండు గంటలో పెట్టి మిగతా ఓ పది పన్నెండు గంటలు ఈ ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరించాలి ఛాలెంజెస్ మీద కాకుండా సొల్యూషన్స్ మీద దృష్టి పెట్టాలి ఆయన కూడా చేస్తున్న ఒక కాన్స్టంట్ పొరపాటు ఏంటంటే థింక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోలేదు ఆయన ఏదో తన ఉన్న వాళ్ళను అడ్వైజర్స్గా పెట్టుకున్నాడు కానీ విషయం పరిజ్ఞానం ఉన్న వాళ్ళను కొంత తనను కరెక్ట్ లైన్లో పెట్టగలిగే వాళ్ళను ప్రజల పట్ల కొంత పక్షపాతం ఉన్న వాళ్ళను ప్రజల సమస్యల మీద పనిచేసే వాళ్ళను కొంతమందిని ఇన్నర్ క్యాంపు కొంతమందిని అవుటర్ క్యాంపుగా పెట్టుకొని ఆయన కనుక వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఏం చేయాల్సి ఉంటుంది అనేది కనుక ఎవరు ఆయన పూర్తి పరిపక్వతతో ఉన్న ముఖ్యమంత్రి అని అనుకోరు కాబట్టి అందులో తప్పేం లేదు ఆయన వాళ్ళ నుంచి విషయ విషయాలు తీసుకొని చేయడం రిటైర్డ్ ఇంజనీర్స్ ఒకసారి కూడా మీటింగ్ అయినట్లేదు వాళ్ళతో ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తేవడానికి అవకాశం ఉంటుంది కేసీఆర్ పాలనలో ఎట్లు ఇచ్చారు ఎంతసేపు అధికారులను కేసీఆర్కు లాయల్గా ఉండే అధికారులుగానే ఇప్పటికీ చూస్తే ఉపయోగం ఏమున్నది ఇప్పుడు ఈఎంసీలు ఉన్నారు సీఈలు ఉన్నారు వీళ్ళంతా కేసీఆర్ గారితో పదేళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళని చెప్పి వాళ్ళను వాళ్ళ లోపల తప్పులను వెతుకుతున్నాడు ఆయనే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు తన కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కు కాదు కదా లాయల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని మీరు అప్పుడు ఈ సమస్యలను ఎట్లా రిజాల్వ్ చేస్తారు ఇప్పుడు ఎట్లా రిజాల్వ్ చేస్తారు మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి ఇదే ప్రభాకర్ రావు గారిని పిలిచి మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చాలా తెలంగాణ స్వరూపాన్ని మార్చేశారు పవర్లో ఇప్పుడు ఏం చేయాలి నేను ఆయన ఆయనే ఆ డిపార్ట్మెంట్లోనే రిటైర్ అయిన మనిషి ఆయన లాయల్గా ఉంటారు కి ప్రభుత్వం అడిగితే కాదంటాడా అభండాలు ఇస్తాం పనిష్మెంట్ ఇస్తాం న్యాయ విచారణ జరుపుతామని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారమ్మా పూర్తి సబ్జెక్టు మీద గ్రిప్ ఉన్న వాళ్ళను వాళ్ళ మీద దండం ప్రయోగించడానికి ఆ ఇంట్రెస్ట్ చూపెట్టకుండా అవసరమైనప్పుడు వాళ్ళు తప్పు చేస్తే శిక్షారులే కానీ వాళ్ళను దగ్గరికి తీసుకొని ఈ నేను కొత్తగా వచ్చాను ఈ సమస్యల పట్ల నాకు అవగాహన మీరు కల్పించాల్సిన అవసరం ఉంది ఎట్లా ఓవర్కమ్ కావాలి రేపు ఎండాకాలం వస్తుంది ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఈ ఈ దృష్టి ఆయనకు లేదు ఇది గనుక అలవర్చుకోకపోతే అన్ని సమస్యలు చుట్టుకుంటాయి ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే ఈ విషయాల మీద అని శ్రద్ధ పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ